పిచ్చిద్దరు గారు ఎక్కడ ఉన్నారు? పూజలో ఉన్నారండి. పిచ్చిద్దరు గారు, పిచ్చిద్దరు గారు. ఏంటి దశకంట్రా, ఏం జరిగింది? పరుగుల మీద వస్తున్నా? ఏముందండి, హైదరాబాద్ నుంచి మా బాయికి దిక్కుమాల ఫోన్ ఒకటి వచ్చిందండి. అప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ లోనే ఉన్నాడండి. అదండి. ఏంటా ఫోను? ఈసారి నాకు టికెట్ ఇవ్వరట. ఎవడా కూసింది? మన పార్టీ ప్రెసిడెంట్ పిఏ. ఓసారి టికెట్ ఇచ్చిన వాళ్ళకు రెండోసారి ఇవ్వరట. అందులోనూ 15 వర్గాలకే ఇస్తారట. ఏడు సార్ చూడు దశకంట్రావు, ఈ పావురాలకి ఈ నూకలు ఎందుకు వేస్తున్నావు? అవి మన మాట ఎంటయ్యని, అయ్యే మన కళ్ళు పొడవాలనుకున్నాయి అనుకో, పీకి నువ్వు చంపేస్తాం, కూరండుకు తినేస్తాం. పార్టీ అయినా అంతే. ఒరే రాముడు, ఆ వెంకటేశ్వరరావుకు ఫోన్ కలిపి పొట్టరారా. అట్టాగానండి. హలో, ఎవరు? ఆ వెంకటేశ్వరరావు, నేను పిచ్చిదారుని మాట్లాడుతున్నాను. ఏంటి మా దశకంట్రావుకు టికెట్ లేదన్నారంట? ఆహా, ఇక్కడ మేము నిర్ణయం తీసేసుకున్నామయ్యా. మా క్యాండిడేట్ దశకంట్రావే, రేపే నామినేషన్ వేయిస్తున్నాం. ఇదిగో నేను చెప్పినట్టు జరగకపోతే నా సంగతి మీకు తెలుసు కదా. ఈ చుట్టుపక్కల జిల్లాలో మన పార్టీ గెలవదో గెలవలేవను. అర్థమైందా? గుర్తుంచుకో దశకంట్రావు, నీ పని మీద నువ్వు ఉండు. అలాగే పిచ్చిదారు. ఏటి నమస్కారాలు శోకరసంలో ఉన్నాయి? ఈసారి కూడా టికెట్ దశకంట్రావు గారికి ఇప్పించారంటగా. నీకు ఇప్పించమంటావా? మాకు టికెట్ ఎందుకు మహాప్రభు, మీకు సేవలు చేసుకునే భాగ్యం ఉంటే అదే చాలు. కాకపోతే అవకాశాలు ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వాలని. నోరు ముయ్యండ్రా, మనందరికీ వ్యాపారాలున్నాయి, మనకు రాజకీయాలు అచ్చిరావు. 2 సార్లు దశకంట్రావు నెగ్గించేశాం, 3వ సారి కూడా నెగ్గించేస్తాం, మినిటర్ను కూడా చేసేస్తాం. మనోడు మినిటర్ అయితే పేరు ఆడిదే గాని పరిపాలన అంతా మందే కదా. ఏమంటారు? అనకపోతే పుచ్చులు లేచిపోతాయి, మీ దొంగ వ్యాపారాలన్నీ మూతబడిపోతాయి. గుర్తుంచుకోండి.